జైంట్ ప్రైమ్ పాయింట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రిపేర్ ధవళేశ్వరం బ్యారేజ్ ఇమీడియట్లీ. ఈ హ్యాష్ ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. ఇక వార్తల్లోకి వెళ్దాం. నమస్తే, నేను మీ విజయ్ బర్లా. గోదావరి జిల్లాలో ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు. రాజమండ్రికి ఉన్నటువంటి అతి ప్రధానమైన మార్గాల్లో ఒకటైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ పరిస్థితి ఏంటో ఈరోజు మీరు చూడండి. ధవళేశ్వరం బ్యారేజ్ ని చూస్తే మనకు అర్థమవుతుంది అధికారులు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారని. సో ఇది కంప్లీట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్లోకి వచ్చేటువంటి బ్యారేజ్ మీద ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన రోడ్డు ఇది. మీరు చూడొచ్చు రోడ్లో ఉండి ఇనప ఊసలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు. కార్లు కానీ బైక్స్ కానీ దీని మీద ట్రావెల్ చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది, ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంత భారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే వాళ్ళ ప్రయాణం ఎంత సాఫీగా సాగేది. బ్యారేజ్ మీద హెవీ వాహనాలు నిషిద్ధం అని ఫ్లెక్సెస్ కూడా పెట్టి హెవీ వాహనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉండి కూడా లంచాలు తీసుకొని ఈ రోడ్ల మీద హెవీ వెహికల్స్ ని ప్రవేశపెట్టేస్తున్నారు. దీనివల్ల రోడ్డు అంతకంతకీ పాడైపోతుంది. ఎవరు చెప్తారు దీనికి సమాధానం? ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్డు బాగయ్యే వరకు కూడా ఈ వీడియోని మీరు సర్క్యులేట్ చేయండి. ఆ రోడ్డు పరిస్థితి ఏంటి, అసలు రోడ్డు ఎంత నీచంగా ఉందనేది మా ప్రతినిధి మీకు చూపిస్తారు. ఒక్క శనివారమే వాడపల్లి కొన్ని వేల మంది భక్తులు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ చూడండి. మనం ప్రస్తుతం ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ పై ఉన్నాం. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే పైన ఉన్న తార్ రోడ్డు పోయి కింద ఉన్న సీసీ రోడ్డు పైకి వచ్చి సీసీ రోడ్డు కింద ఉన్న ఊసలు కూడా పైకి రావడం జరిగింది. సో అయినా సరే ఇంకా మన అధికారులు అయితే కన్ను తెరవడం జరగలేదు. ఈ బ్యారేజ్ పై భారీ వాహనాలకి అనుమతి లేదు. అయినా సరే భారీ వాహనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ భారీ వాహనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం అంతరం ఏమిటి అర్థం అవ్వట్లేదు. దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. డజన్ కు పైగా గ్రామాల వారు నిత్యం ఈ రహదారిపై ప్రయాణించవలసి ఉంటుంది. కాటన్ బ్యారేజ్ పై ప్రయాణం అంటేనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. మా ప్రాణాలకి భద్రత ఏది అంటూ వాపోతున్నారు. ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యేలు గారిని ఎవరైనా సరే వాళ్ళు ఆడి కారుల్లోనూ బెంజ్ కారులో తిరిగితే వాళ్ళకి తెలియదు ఈ రోడ్ల పరిస్థితి కదా. ఒకసారి ఆటోలో మామూలు సగటు మనిషిగా తిరగమన్నాడు ఒకసారి. రోజుకి ఎవరైనా పడిపోతేనే ఉంటారు. ముసలోళ్ళు అంటోళ్ళు ఎల్లి వాళ్ళు ఎవరు కూడా అసలు పట్టించుకోకుండా ఇంత ఎలాగ ఎందుకు వదిలేస్తున్నారు అన్నది అర్థం కావట్లేదండి. మరి అసలు మా అడ్డవాళ్ళు గోల రోజు ఏదో ఊడిపోవడం, చక్రం బళ్ళు ఆగిపోయి చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాడపల్లి అనే ఊరు ఉంది, ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు బోళ్ళు మంది వెహికల్స్ మీద. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా చాలా చాలా. ఇంకా రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది, ఎప్పుడు కింద పడతామో తెలియదు. స్థానిక నాయకులు ఏమన్నా కలిగజేసుకునే స్థానిక నాయకులు పట్టించుకుంటే ఈరోజు ఈ కర్మ ఎందుకు. ఇప్పుడు రాత్రిపూట ప్రయాణం ఎట్లా ఉండేసరికి లైట్లు అవి వెలుగుతాయా? లైట్లు ఏవి వెలగవు. అది కదా ఈ గుంతలు, ఏ గుంతలో ఎప్పుడు ఎవడు ఎలా పడతాడో తెలియదు. రీసెంట్గా కూడా ఆ బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ ఒకటి. అసలు బాగాలేదండి, చాలా చికాకు ఉందండి. అది ఎప్పుడు చూడలేదు నేను నా లైఫ్లో. అసలు రిపేర్లు గిపేర్లు ఏమి లేవండి. మీరు ఆటో నడుపుతున్నారు కదా, ఈ రోడ్డు ఎలా ఉందండి? రోడ్డు బాగుండదండి, మన దారుణంగా ఉన్న ఒళ్ళంత ఊనం అయిపోతుంది, ఏమీ చేయలేకపోతుంది, బండి అంతా బాడైపోతుంది, ఏది ఊడిపోతుంది వెళ్తలేదు. ఒకటి కంప్లైంట్ అయితే మేము పెట్టుకోవాల్సి వస్తుంది. రోడ్డు పరిస్థితి చాండాలంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏమో నత్తనడకలో ఉంది. ఇది అలా పట్టించుకుని నాదుడు లేడు. ఈ రోడ్డు మీద ప్రయాణం అంటే నరకం కదంతా. ఏమైనా కనువిప్పు కలిగితే బాగుండు. మరి పీడబ్ల్యూడీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. బండి మీ కూర్చున్నట్లేదండి, ఎగురుతూ ఎగురుతూ వెళ్తున్నాం. వచ్చిన వల్ల ఇటు ఎందుకు వచ్చారో దేవుడే భగవంతుడే అనిపిస్తుందండి. మొత్తం బాడీ అంతా షేక్ అయిపోయి ఎముకలన్నీ మొత్తం అన్ని ఇలా 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 మెలేసినట్టు అయిపోతుందండి. చాలా దారుణంగా ఉంది, అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి దీని గురించి. రాత్రిపూట పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఈ రోడ్డు గురించి తెలిసిన వాడు ఎవడు రాడండి ఇటు నైట్ టైమ్. రోడ్డు మీద వెళ్ళాలంటే బళ్ళు పాడైపోతున్నాయండి, అంటే యాక్సిడెంట్లు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయండి. అంతా గోతులు గొప్పలు ప్యాచ్లు ఆడిపోతున్నాయి, మోటార్ సైకిల్ ఏమో ప్యాచ్లు ఆడిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. దయచేసి ఈ రోడ్డు ఏదైతే మరమ్మతు చేస్తే మంచిది. ఈ బ్యారేజ్ కరెంట్ లేదు, నైట్ టైం ప్రయాణం చేయడం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కరెంటు పోయి దగ్గర దగ్గర 4-3 నెలలు అవుతుంది. ఎందుకంటే బండి వెళ్తుంటే బండి అక్కడ బాగు చేసుకుని వస్తే బొబ్బర్లంగా రాబోదు, బండి పాట్లు ఊడిపోతున్నాయి. ఈ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ రాబోదు, నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి. రోడ్డు అసలు బాగలేదు. ఇది మేము ఇదే రోడ్డు మీద మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ నైట్ టైం ఇదే రోడ్డు మీద రావాలి. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయండి ఈ రోడ్డు మీద మొత్తం. కానీ ఎవరు పట్టించుకుంటున్న లేదు. నేను పక్కా వైసీపీ అయినా సరే ఓపెన్గా చెప్తున్నాను. మొన్న అమ్మారు రాంబాబు గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, అందరూ కలిపి ఉత్తమ అవార్డు ఫంక్షన్ కూడా చేశారు. ఒకసారి రోడ్డు వేసి అప్పుడు రోడ్డు మీద నడిచి అప్పుడు చేయాలి వాళ్ళు ఉత్తమ అవార్డు ఫంక్షన్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఈ రహదారి దృష్టి గురించి ఏమన్నా చెప్తున్నారు, వాళ్ళ నుంచి ఏమైనా స్పందన ఉందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఇంకేముండదండి. 4 బ్రిడ్జీల మీద కూడా ఎవడో ఒక మనిషి కూడా కనిపించాడండి. డిపార్ట్మెంట్ తరపులు ఒక్కడ కూడా నిలబడ్డండి. ఇక్కడ అందరూ ఏదో డ్యూటీలు చేస్తున్నా అనుకుంటారో,
అందరు ఇంటి దగ్గర ఉంటారు, ఎవరు శాలరీ రాలే, ఎవరు కనిపించరండి. ఈ లైట్లు లేవండి, మేము నైట్ 10 మేము డ్యూటీ చేసుకుని వెళ్ళినప్పుడు ఈ రోడ్లో బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు ఉంటారో, యాక్సిడెంట్లు అవుతాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు గుద్దేస్తారు, బోల్డ్ అవుతాయి, కానీ ఎవరు పట్టించుకుని ఉండదు. గత 2 నెలల నుంచి కాదండి, ముందు నుంచి కూడా ఆగిపోయినాయి లైట్లు, అక్కడోటి అక్కడోటి వెళుతుంది, అవి వెలిగి కూడా ఆగిపోయినాయండి. సో స్టాండ్ బైగా ఏదైనా అంబులెన్స్ ఇక్కడ దగ్గరలో అవైలబుల్గా ఉంటుందా? లేదండి, అంబులెన్స్ మనం ఫోన్ చేస్తే ఒకటి కడివి ఉందంటారు, కడివి ఎక్కడి నుంచి 15 కిలోమీటర్లు, ఒకటి లేదా ఆత్రేపురం ఉంటారు, ఆత్రేపురం వచ్చేవాడికి 18 కిలోమీటర్లు అండి ఆత్రేపురం. అంబులెన్స్ కూడా ఉండదు, దౌలసం ఉందంటారు, ఉన్న ఇప్పుడు ఖాళీ లేదంటారు. మాకు మేము ఆటోల మీద ఎక్కింది వెళ్తాం. ఈ రోడ్లో సాధారణంగా మనకి ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరు అంటే, రోజు ఇక్కడ నుంచి పంట పండించుకొని రాజమండ్రి తీసుకుని వెళ్ళే వ్యాపారస్తులు, రైతులు వీళ్ళు మాత్రం ఉంటారు. ఒకసారి మీరు ఈ మధ్యలోకి వెళ్ళి చూస్తే కనుక రోడ్డు మొత్తం గుంతలే ఉంటాయి. గోదావరి ఎంత అందంగా ఉందో మన బ్రిడ్జ్లు కూడా అంతే దారుణంగా ఉన్నాయండి. ఇది ఎన్నిసార్లు మొరపెట్టినా ఇది ఎవడ పట్టించుకోవట్లేదండి. మొత్తం ఈ ఆత్రేయపురం మండలం పూలు మాకు ఎక్కువ అండి. ఇక్కడ నుంచి మేము మన కడిపిలంగా మార్కెట్ పట్టుకెళ్తాం. ఇది రోజు ఒక్కొక్క మనిషి 5-6 సార్లు తిరగవలసి వస్తుందండి. బండి ఒక వారం రోజుల్లో 2-3 సార్లు బాగా చేయించవలసి వస్తుందండి. రోజు డైలీ నేను అప్ అండ్ డౌన్ రాయబండి వెళ్ళాలి. రాయబండి చచ్చిపోతున్నామండి, బ్యారేజీ వెళ్తాయి. అప్పుడే 2-3 సంవత్సరాలు బట్టి బాగా దరిద్రంగా అయిపోయింది. పడిపోతారు, బళ్ళు తుక్కు అయిపోతున్నాయి, బళ్ళు మొత్తం పోతామంటున్నా. చాలా దారుణంగా ఉంటున్నాయండి రోడ్డు. అసలు ప్రయాణం చేయాలంటే నడుము పోటు వచ్చేస్తుంది. ఒకసారి అలా రోడ్డు చూపించాను, ఎన్ని గోతులు ఉన్నాయో. చాలా దారుణంగా ఉందండి. పగలైతేనే ఒక్కొక్క గొయ్యి తప్పించుకుని వెళ్తున్నాం, నైట్ అయితే మరీ దారుణం అండి, డైరెక్ట్ గోతులోనే పడిపోతున్నాం. ఈ కట్టడం వల్ల, ఈ నీరాగి నీరాగటం వల్లే ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా వ్యవహరిస్తారండి. దానికి ఇదే మూల కారణం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సింది బాధ్యత. అలాగే ఈ రోడ్డు మీద మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని నెలలుగా చీకట్లో లైట్లు కూడా వెలగట్లేదని ఇక్కడ దారిలో ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు. ఎంత నీచమైన స్థితిలో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఉంది. ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఖచ్చితంగా సమాధానం చెప్పించే వరకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఈ రోడ్ ఇమీడియట్ గా మరమ్మతులు స్టార్ట్ చేసే వరకు కూడా రిపేర్ ధవళేశ్వరం బ్యారేజ్ ఇమీడియట్లీ అనే హ్యాష్ట్యాగ్తో ఈ వీడియోని షేర్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.